తెలంగాణలో మరో ఫ్రాడ్ బయటపడింది. స్కీమ్ పేరుతో కోట్ల రూపాయలు కొట్టి సిద్దిపేటలో స్కీమ్ పేరుతో జనానికి శటగోపం పెట్టింది ఓ కంపెనీ. ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేసింది. 25 నెలలు ఒక్కో గ్రూపులో 600 మంది నెలకు కేవలం 3000 రూపాయలు కట్టించుకుని రిటర్న్ మాత్రం లక్షల్లో అంటూ నమ్మించి మోసం చేసింది ప్రత్యూష డెవలపర్స్ కంపెనీ. అయితే స్కీమ్ గడువు ముగిసినా తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో సంస్థ ఆఫీసును ముట్టడించారు. తమ డబ్బులు తమకు చెల్లించాలంటూ ఆవేదనకు దిగారు. సుమారు 4 కోట్ల రూపాయల మేర వసూలు చేసిందన్నారు బాధితులు. ఇక 100లాది మంది నుంచి 25 నెలల పాటు 3000 రూపాయల చొప్పున కట్టించుకుని ఇప్పుడు చేతులెత్తించిందంటూ నభోదిబోమంటున్నారు.